హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్ ఈరోజు నేను మీకు చూపించిపోతున్న రెసిపీ ఏంటంటే వంకాయ బజ్జీ దీన్ని ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎలానో ఇప్పుడు చూపిస్తాను దానికి వంకాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి తొటిమ తీయకోకుండా అలానే పెట్టుకోండి నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఆనియన్స్ అలానే కొద్దిగా సాల్ట్ అలానే కొద్దిగా కారంని కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోండి ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కొన్ని వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోండి అవి సాఫ్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోండి నెక్స్ట్ ఒక బౌల్లోకి శనగపిండిని తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ అలానే కొంచెం బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండిలాగా కలుపుకోండి ఫస్ట్లోనే వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి ఇలా ఉంటలు లేకోకుండా నీట్గా కలుపుకోండి మనం మిరపకాయ బజ్జీ ఎలా అయితే వేస్తామో అలానే కలుపుకోండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి మనం చేసుకున్న ఎర్రకారంని ఇలా స్టఫ్ చేసుకోండి ఇలా ఒక్కొక్క దానికి నీట్గా స్టఫ్ చేసుకోండి ఎక్కువ బజ్జీలని ఒకేసారి స్టఫ్ చేయకండి అవి నీరు కారిపోయే ఛాన్స్ ఉంది నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న బజ్జీ పిండిలోకి వీటిని బాగా డిప్ చేసి ఆయిల్లోకి ఫ్రై చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాకే బజ్జీలని వేసుకోండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి వాటిని నేను టిష్యూలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే వెళ్ళిపోతుంది అంతేనండి బజ్జీలు రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి